హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వర్ష తెలుగు టెక్ కోల్గా వీడియోస్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఒక కొత్త టాపిక్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అదేమిటంటే, మన మొబైల్లో ఎవరికైనా మూవీస్ కానీ వాట్సాప్లో ఏమైనా పంపాలనుకున్నప్పుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా, అంత ఎంబి ఉంది పోదు నేను పంపలేను అని మాట్లాడతారు కదా. అలాంటప్పుడు మనం చాలా ఎంబి ఉన్నదాన్ని మనం చాలా తక్కువగా ఎలా మార్చుకోవాలో ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. అది ఎలా అంటే, మన మొబైల్లో 1 GB ఉన్న సినిమాని మనం 100 MB 50 MBగా మార్చుకోవచ్చు. సో అది ఎలా అంటే, ఇప్పుడు మీకు వీడియోలు చెప్తాను ఫ్రెండ్స్, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి మనం ఒక యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా వరకు ఈ యాప్ అనేది మనకు ఎలా యూజ్ అవుతుందంటే, ఎవరికైనా వాట్సాప్లో ఒక 30, 50, 100 MB, 200 MB వీడియోను మనం 10 MBగా మార్చి పంపాలంటే, 200 MB పంపాలంటే ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అంత ఎంబి ఉంది పంపాలా అని అంటారు కదా. అలా అనకుండా మనం 200 MB ఉన్నదాన్ని మనం 100 MB, 10 MBగా మార్చి పంపవచ్చు వాట్సాప్లో వేరే దగ్గర ఉన్నవారికి. దగ్గర ఉన్నవారికి మాత్రం షేర్ చేస్తారు కాబట్టి కామన్ అయిపోయింది. ఈ యాప్ ద్వారా మనం వాట్సాప్లో కూడా షేర్ చేయవచ్చు ఇతరులకు ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఆ యాప్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. ముందుగా మీరు మీ యొక్క ప్లేస్టోర్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఏమని టైప్ చేస్తారంటే, వీడియో కంప్రెసర్ అనే యాప్ని టైప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు సర్చ్ బాక్స్లో ప్లేస్టోర్ ఓపెన్ చేసి ఏమని టైప్ చేస్తారంటే, వీడియో కంప్రెసర్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. మీకు యాప్ కింద లింక్ కూడా ఇచ్చాను ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో, ఆ లింక్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు వీడియో. వీడియో కంప్రెసర్ అని కొట్టగానే మనకు యాప్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా నేను యాప్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇవన్నీ అవే ఫ్రెండ్స్. ఈ అన్నిటి యాప్ల కంటే ఈ యాప్ చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను ఇది వాడుతున్నాను, దీన్ని చూస్తున్నారు కదా, 1 మిలియన్ మెంబర్స్ దీన్ని వాడుతున్నారు ఫ్రెండ్స్ యాప్ను. మీరు కూడా వాడండి, యాప్ చాలా బాగుంది. ఈ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకోగానే మనకు యాప్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. మీరు అలా కాకుండా ప్లేస్టోర్ నుంచి కాకుండా కానీ కింద నేను లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్, అక్కడ నుంచి మీరు యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు యాప్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు వీడియోస్ అన్నీ కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ ఇక్కడ 1 GB, 1.5 GB ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియోని. దీన్ని ఓపెన్ చేసి చూస్తాను, చూడండి. ఇది ఒక మూవీ. దీన్ని నేను కంప్రెస్ చేసి చూపిస్తాను, చూడండి. ఈ సినిమా అని మనం ఇక్కడ పైన కనిపిస్తున్నాం ఫ్రెండ్స్, కంప్రెసర్ వీడియో అని. దీన్ని ఓకే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే చేసుకుంటే మనకు సైజ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏ క్వాంటిటీతో చూడాలనుకుంటున్నాం ఆ క్వాంటిటీతోటి, మనం 480లో కావాలంటే ఇంత ఎంబి నుంచి ఈ ఎంబి పర్సెంట్ నుంచి ఇట్లా రావస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చాలా తక్కువ పెట్టుకోవాలనుకుంటే క్వాంటిటీ మాత్రం, పిక్చర్ మాత్రం అలానే వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఏ రేంజ్లో చూడాలనుకుంటున్నారో ఆ మాదిరిగానే వస్తుంది ఫ్రెండ్స్. హెచ్డి క్వాలిటీతోటి రావడం జరుగుతుంది వీడియో మాత్రం. ఇక్కడ మనకు 234 MB వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ సినిమా చూశారు కదా, 1.42 GB ఉంది సినిమా. మనకు జీబీ నుంచి వెళ్ళి ఎంబీలోకి మారిపోయింది. దీని ఇలా కంప్రెసర్ నొక్కగానే కంప్రెసర్ అయిపోతుంది ఫ్రెండ్స్. మనం మరీ లోలో కావాలనుకుంటే ఇక్కడ లో క్వాలిటీ పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. 166 MB ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకోవచ్చు. కాస్ట్యూమ్ ద్వారా పెట్టుకుంటే అదే సినిమా వస్తుంది. ఇలా చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను సినిమా కాక వీడియో చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే నా ఫోన్లో స్టోరేజ్ బాగా ఎక్కువ ఉంది. అందుకని నేను ఒక వీడియో చేస్తాను. 76 MB ఉంది ఇది. ఇదాన్ని ఓపే చేసుకొని కంప్రెసర్ కనిపిస్తున్నాం ఫ్రెండ్స్. దీన్ని ఓకే యాడ్ అనేది వచ్చిన తర్వాత మనకు ఇక్కడ ఈ విధంగా రావడం జరుగుతుంది. యాడ్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనము చూసారా ఫ్రెండ్స్, 70 MB ఉన్న మూవీ మనకు 6 MB మారిపోయింది ఫ్రెండ్స్. అదే క్వాంటిటీ తోటి ఉంటుంది. ఇప్పుడు నేను చేసి చూస్తాను, చూడండి. కంప్రెస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మనకి ఎంత ఎంబి ఉండే, 70 MB 6 MBగా మారిపోయింది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు మీ యొక్క వీడియోని ఎవరికైనా పంపాలనుకుంటే అదే క్వాంటిటీ తోటి ఇలా ఈ యాప్ తోటి షేర్ చేయొచ్చు ఫ్రెండ్స్. యాప్ అయితే చాలా చాలా బాగుంది. నేను ఈ యాప్ అనేది యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేయండి ఫ్రెండ్స్. మీరు మరోసారి నా వీడియోని చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ కామెంట్ కూడా చేయండి నచ్చినట్లయితే. మనకు కంప్రెసర్ కూడా త్వరగానే అవడం జరుగుతుంది ఫ్రెండ్స్.
చూస్తారు కదా మనకు ఎంత ఫాస్ట్గా అవుతుందో. ఇలా వచ్చిన తర్వాత ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే షేర్ చేయొచ్చు వాట్సాప్లో, చాలా త్వరగా షేర్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇలా యాప్ చాలా చాలా బాగా వాడుతుండ్రు ఫ్రెండ్స్, దాదాపు 1 మిలియన్ అంటే తక్కువనా ఫ్రెండ్స్? మీరు చాలామందికి తెలియదు, అందరూ చాలా బాగా వాడండి యాప్, యూజ్ చేసుకోండి. మనకు యాప్ అనేది కంపరిజర్ అయిపోయింది ఫ్రెండ్స్. కంపరిజర్ అంటే క్వాంటిటీ నుంచి వెళ్ళి లో క్వాంటిటీకి పెట్టుకోవడం అన్నట్టు, అదే వీడియోని ఈ విధంగా పెట్టుకోవచ్చు అన్నట్టు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను, నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కింద కామెంట్ చేయండి, మా యొక్క సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.